Hi friends, how are you? Well, video lo yen cheyabothunnamante Telangana 10th class ku sambandhinchina latest update mito share cheskundam ani cheppesi ee video chestunnanu. So 10th class ku sambandhinchina ee update aina andubaklo undalante mana channel ni like cheyadam share cheyadam marchipokandi. Kevalam nenu mee nunchi expect chesi like kabatti like cheyadam ayithe marchipokandi. Ika plans anna discuss cheddam. First Telangana 10th class ku sambandhinchina official website idi Board of Secondary Education ku sambandhinchina official website. Deentlo elanti update ante exam ee roju untai exam ee roju undav anedi ee update kuda manaku official website lo లేదు కానీ ఆంధ్రజ్యోతిలో అంటే ఆంధ్రజ్యోతిని కాదు చాలా పేపర్లలో కూడా వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది దాన్ని మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను సో 8 నుంచి 10వ తరగతి పరీక్షలు అని చెప్పేసి టెంటేటివ్గా ఒక టేబుల్ అయితే ఇచ్చేశారు అంటే జూన్ 8 నుంచి జూలై 2 వరకు ఎగ్జామ్స్ అనేది జరుగుతాయని చెప్పేసి అసలు ఇవి జరుగుతాయా జరిగాయా ఏంటి అనేది టోటల్గా మన న్యూస్ ఆర్టికల్ చూస్తే కనుక తెలుస్తుంది సో ఫస్ట్ వచ్చేసి మనకు టూ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ అని పోస్ట్పోన్ అయిపోయినాయి పోస్ట్పోన్ చేసింది కూడా హైకోర్టు ఆదేశాలు ఇస్తే గవర్నమెంట్ అనేది ఏం చేసింది మేము పర్మిషన్ ఇచ్చేంత వరకు కూడా ఎగ్జామ్స్ జరపకండి అని చెప్పేసి అన్నారు సో దాంతో ఏం చేశారంటే లాక్డౌన్ లాక్డౌన్ తర్వాత దశలవారీగా లాక్డౌన్ తీసేసుకుంటూ వచ్చేసారు మొన్న జరిగినటువంటి మీటింగ్లో సీఎం మీటింగ్లో ఖచ్చితంగా మే నెలలోనే ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేశారు దాంతో ఏంటంటే ఎడ్యుకేషన్ మినిస్టరు అంటే ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అందరు కలిసి కూడా కోర్టుకు అప్పీల్ చేసుకున్నారు అంటే ఎగ్జామ్స్ అనేది ఇప్పుడు కండక్ట్ చేద్దాం అనుకుంటున్నారు అప్పుడు కోర్టు ఏం చేసిందంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కాదు ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ముందు మీరు ఎగ్జామ్ సెంటర్లు ఇంక్రీజ్ చేస్తున్నారా ఒక సెంటర్కి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఇంతకుముందు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఒక హాల్లో ఎంతమంది ఉంటున్నారు స్టూడెంట్స్కి సంబంధించిన జాగ్రత్తలు ఏం తీసుకుంటున్నారు ఇన్విలేటర్లు ఎలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఒకవేళ స్టూడెంట్స్కి సంబంధించి దగ్గు జ్వరం ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు వాటి అన్నిటిపైన కూడా రివ్యూ అనేది మళ్ళీ 3వ తారీఖున చర్చ జరుపుదాం దాని తర్వాత మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోండి అని చెప్పేసి కోర్టు అయితే మనకు క్లియర్గా దానికి సంబంధించిన ఆదేశాలు అయితే ఇచ్చింది సో ఇప్పుడు ఇచ్చినటువంటి మన ఈ టైం టేబుల్ ఏంటంటే ఈ టైం టేబుల్ ఒకవేళ వీళ్ళు కరెక్ట్గా అంటే ఇప్పుడు ఏవైతే జాగ్రత్తలు ఉన్నాయో జాగ్రత్తలకు సంబంధించినటువంటి రివ్యూ అవన్నీ కూడా తీసి చేసుకొని మళ్ళీ కోర్టుకి వెళ్తే కోర్టు ఒకవేళ పర్మిషన్ ఇస్తే సో వాటికి సంబంధించిన డేట్లు ఇవి ఎక్స్పెక్టేషన్స్ ఓన్లీ ఇది టెంటేటివ్కి సంబంధించిన డేట్స్ కానీ ఇది ఇంకా ఫైనలైజ్ కాదు ఇది అఫీషియల్గా మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే వెబ్సైట్లో లేదు సో మొత్తం మీద అయితే మనకు ఈ హైకోర్టు చేతిలోనే ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి నెక్స్ట్ చాలామంది అడుగుతున్నారు డిగ్రీకి సంబంధించి ఇంజనీరింగ్కి సంబంధించి ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి విషయం తెలిస్తే ఇప్పుడు డిగ్రీ ఎగ్జామ్స్ ఎలా ఉండబోతున్నాయి బీటెక్ ఎగ్జామ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది తెలుస్తుంది సో మొత్తం మీద అయితే ఇప్పుడు కోర్టు తాత్కాలికంగా కొన్ని డేట్లు అయితే ఓకే అంటే ఇప్పుడు 3వ తారీఖు నాడు ఏదైతే ఉంటుందో మీటింగ్ ఆ మీటింగ్ తర్వాత మనకు ఇవి కన్ఫర్మ్ అవుతాయి ఒకవేళ 3వ తారీఖు నాడు జరిగిన మీటింగ్లో అంటే వీళ్ళు ఏర్పాటు చేసిన ఫెసిలిటీస్ కావచ్చు లేకపోతే సెంటర్స్ సంబంధించి కావచ్చు స్టూడెంట్స్కి సంబంధించి ఎలాంటి అబ్జెక్షన్స్ ఉన్నా సో ఎలాంటి ఇష్యూస్ ఉన్నా లేదంటే కరోనాకు సంబంధించిన ఎఫెక్ట్ అనేది పెరిగినా మరి వాటికి సంబంధించి ఎలాంటి అబ్జెక్షన్ ఉన్నా కూడా మనకు ఈ 3వ తారీఖు రోజు ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేస్తున్నారు దాని తర్వాత కానీ మనకు 8వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ ఉంటాయా ఉండయా అనేది తెలుస్తుంది సో కాబట్టి ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మనకు జూన్ 8 నుంచి ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి సో మ్యాక్సిమం స్టూడెంట్స్ అందరూ కూడా మీరు ప్రిపరేషన్లో అయితే ఉండండి అలాగే స్టూడెంట్స్ నుంచి కూడా నేను ఒకటి కోరుకుంటున్నాను అంటే ఒకటి తెలుసుకుందామని ఒక ఉద్దేశం కూడా ఉంది సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో లేకపోతే నెక్స్ట్ మంత్లో అయినా సరే ఇప్పుడు ఏంటంటే కరోనా ఎఫెక్ట్ అనేది రోజు పెరుగుతుంది ఒక రోజు తగ్గుతుంది మరి ఇలాంటి పరిస్థితులలో మీ పేరెంట్స్ ఎగ్జామ్స్ రాయించడానికి పర్మిషన్ ఇస్తారా లేదా ఒకవేళ పర్మిషన్ ఇస్తే ఇలాంటి ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తే వాళ్ళు పర్మిషన్ ఇస్తారు అలాగే మీ పేరెంట్స్ సైకాలజీ ఎలా ఉంటుంది అంటే చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఏందనుకుంటారంటే ఎగ్జామ్స్ పోతే పోనీ నెక్స్ట్ ఇయర్ రాసుకుంటారులే అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు లేదు విద్యార్థి భవిష్యత్తు చాలా ఇంపార్టెంట్ సో అవసరం అనుకుంటే నేను ఓన్ వెహికల్లోనైనా తీసుకెళ్ళేసి జాగ్రత్తలు కరెక్ట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకుని నేను ఎగ్జామ్స్ రాయించి తీసుకొని వస్తాను అని చెప్పేసి కొంత రకరకాలుగా ఉంటారు పేరెంట్స్ కాబట్టి సో కొంతమంది పేరెంట్స్ అలా ఉంటారు కొంతమంది పేరెంట్స్ ఏంటంటే వాళ్ళకి వెహికల్స్ ఉండకపోవచ్చు కాబట్టి ఇప్పుడు మీ పేరెంట్స్ని డైరెక్ట్గా క్వశ్చన్ చేయండి నాన్న ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ జూన్ 8 నుంచి జూలై 2 వరకు జరుగుతున్నాయి నన్ను ఎగ్జామ్స్ రాయించడానికి పంపిస్తారా లేదా అని చెప్పేసి అడిగినప్పుడు వాళ్ళ నుంచి ఏ ఆన్సర్ అయితే కరెక్ట్గా వస్తుందో సో ఆన్సర్ బేస్ చేసుకుని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలా ఎంతమంది స్టూడెంట్స్ ఎంతమంది పేరెంట్స్ వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటిది తెలుసుకుందామని ఒక ఆలోచన కూడా ఉంది సో దాన్ని బట్టి కూడా మనకు అంటే పేరెంట్స్ సైకాలజీ ఎంతవరకు అయితే సో వీళ్ళందరూ కూడా ఓన్లీ వన్ సైడ్ ఆలోచించారు ఏంటంటే కోర్టు పర్మిషన్ ఇచ్చిందా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందా ఎడ్యుకేషన్ మినిస్టర్ వీళ్ళందరూ కూడా వన్ సైడ్ ఆలోచిస్తున్నారు మరి పేరెంట్స్ సైడ్ ఎలా ఉంది అనేది తెలుసుకుందామని ఒక ఇంట్రెస్ట్ అయితే ఉంది కాబట్టి మీ పేరెంట్స్ని అడిగి వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఈ 10th క్లాస్కు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సో అది జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తాను సో
ఇప్పటి వరకు అయితే మనకు 10th క్లాస్ ఎగ్జామ్స్ వరకు అయితే సో ఇక్కడ కూడా మనకు అధికారికంగా ప్రకటన అనేది జరగలేదు. అంటే దానిపైన సమీక్షలు జరిగే అవకాశాలు ఉన్నాయి. సో దానికి సంబంధించి ఒకవేళ క్లారిటీ ఉంటే ఖచ్చితంగా దానిపైన వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. మరి ఇలాంటి న్యూస్ ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలంటే మన ఛానల్ని లైక్ చేయడం మర్చిపోకండి. నేను ఎక్స్పెక్ట్ చేసే లైకే కాబట్టి లైక్ చేసి ఇంకెక్కువ వీడియో చేద్దామని ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి లైక్ చేయడం మర్చిపోకండి. ఒక ఫ్రెండ్స్ జై హింద్.